ప్రభు బలలో మనం పాలు పొందబోతున్నాం. అయితే దూరంగా ఉన్న మా సహ విశ్వాసులైన మీరు, ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారు ఆ మాట వింటూ ఉంటే మాకు లేదు కదా అని మీరు అనుకుంటారేమో. బలలో పాలు పొందడానికి అసలు కారణ ఉద్దేశం ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అని. కాబట్టి ఇలాంటి అవకాశం ప్రభువును జ్ఞాపకం చేసే అవకాశమే తరుణం. అందుకని మీరు ఎక్కడున్నా, మీ మధ్యలో పరిస్థితులు బట్టి బల లేకపోయినా, మీరు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ ఉండడం బలలో పాలు పొందడం వంటిదే. రెండవది, చాలాసార్లు మనకు సంశయాలు వస్తాయి. ఇంటింటా రొట్టె వేచుచూ ఉన్నారు కదా అని కాదనం. అయితే ఆ సందర్భం ప్రత్యక్షత తేటతెల్లంగా లేని దినాలలో. అందుకే నేనంటాను, ఇంటింటా అన్నప్పుడు ప్రతిదినం వారు దేవాలయంలో కూడా కూడి స్తుతిస్తూ వచ్చారు అని మాట కూడా వినవాలి. అలాగైతే ప్రతిదినం ఇంటింటా మనం కూడుకోవాలి, ప్రతిదినం అలాగ చేయాలి, ప్రతిదినం రొట్టెలో పాలు పొందాలి, చేయమే మనం. కాబట్టి ఇందుని గురించి మీరు ఎవరు నిరాశపడ అక్కర్లేదు, సంశయించక్కర్లేదు. తర్వాత బలలో పాలు పొందడం అనేది ఆ రొట్టె ఒక శరీరమైన సంఘాన్ని చూపిస్తుంది, పాత్ర అదే మనకు చూపిస్తుంది. కాబట్టి సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు అలాగ చేస్తాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో పౌలు బలలో పాలు పొందే సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వారు మీరు కూడి వచ్చినప్పుడు అని అన్నాడు. అందుకనే ఇళ్ళల్లో ఇలాంటిది మనం ఎంకరేజ్ చేయం, ప్రోత్సాహపరచం, అది సరైందని మనం భావించడం లేదు. కాబట్టి ఇలాంటి మరి బలలో పాలు పొందే అవకాశం మీకు లేకపోయినా మీరేమి రాసి పడవద్దు. ప్రభువును తలంచుకుంటూ, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును సన్నిధిని గడుపుదాం. ఇలాగ బలలో పాలు పొందడం మరొక అవకాశం ఏంటంటే, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభువుకు నూతనంగా సమర్పించుకోవడానికి, ప్రతిష్ఠించుకోవడానికి. కాబట్టే మీరు ఎక్కడున్నా మనకు ప్రభు యువో వాక్యం ఎక్కి వెళ్ళో మా జీవితాలను పరీక్షించుకుంటూ ఒక నూతన తీర్మానం చేసుకొని ప్రభుకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం.